Hi friends, welcome to online patashala. Ee roju manam latest exams lo bank exams lo mukhyanga oka type of spotting errors anevi istunaru. So alanti type of spotting errors ela manam solve cheyali anedi chuddamu. So spotting errors ee questions but pattern anedi marcharu, just way of questioning anedi marcharu. బేసిక్ గా అవి స్పాటింగ్ ఎర్రర్స్ అన్నమాట. సో మనకి ప్రీవియస్గా ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చేవాళ్ళు, దాంట్లో స్పాటింగ్ ఎర్రర్స్ కనుక్కోమనేవాళ్ళు. సో అలా కాకుండా వేరే ప్యాటర్న్లో లేటెస్ట్గా ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇట్లా ఇస్తున్నారు. మేబీ నెక్స్ట్ రాబోతున్న ఎగ్జామ్స్లో కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి స్పాటింగ్ ఎర్రర్స్ ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాము. సో ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి వన్ ఆఫ్ ద వ్యూవర్ మనకి క్వశ్చన్ పంపించారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. అండ్ అలాగే ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే చాలామంది వాళ్ళ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ టాపిక్స్ పెట్టమని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీన్ వైల్ ఆల్రెడీ ఛానల్లో ఏ వీడియో అయితే అవైలబుల్గా ఉందో, ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో అన్ని వీడియోస్ మీరు ఒకసారి చూడండి. చూసి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈలోపు నేను మిగతా వీడియోస్, మిగతా ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎవరికో ఇంగ్లీష్లో మంచిగా అటెంప్ట్ చేశారంట, సో అది చాలా హ్యాపీగా అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ లేటెస్ట్ ప్యాటర్న్ స్పాటింగ్ ఎర్రర్స్ ఏంటంటే, డైరెక్షన్ మనకి ఏమి ఇచ్చారు, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ విచ్ ద లాస్ట్ పార్ట్ ఈజ్ కరెక్ట్. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో ఆ 5 పార్ట్స్లో కూడా లాస్ట్ పార్ట్ అనేది కరెక్ట్. సో 5 పార్ట్స్లో లాస్ట్ పార్ట్ అనేది కరెక్ట్. సో అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 4 దేర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ 3 పార్ట్స్. సో ఒక పార్ట్ కరెక్టే, సో మిగతా 4 పార్ట్లో 3 పార్ట్స్ కరెక్ట్. అయితే ఏ పార్ట్లో అయితే గ్రామటికల్గా కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉన్నాయా లేవా, ఏ పార్ట్లో అయితే ఆ ఎర్రర్స్ ఏమీ లేకపోతే అది మన ఆన్సర్. ఓకేనా? అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 4 దేర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ 3 పార్ట్స్. 5 పార్ట్స్లో ఒక పార్ట్ లాస్ట్ పార్ట్ కరెక్ట్, 3 పార్ట్స్లో ఎర్రర్స్ ఉన్నాయి, ఒక పార్ట్లో ఎర్రర్ ఏమీ లేదు. సో ఆ ఎర్రర్ ఏం లేదో ఆ పార్ట్ మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది స్పాటింగ్ ఎర్రర్స్. కాకపోతే పెద్ద సెంటెన్స్ ఇచ్చారు, కొంచెం క్వశ్చనింగ్ అనేది మారింది అంతే. నెక్స్ట్ చూస్ ద పార్ట్ విచ్ డజంట్ హ్యావ్ ఎన్ ఎర్రర్, ఏ పార్ట్లో అయితే ఎర్రర్ లేదో అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఆల్ 4 పార్ట్స్ ఆర్ కరెక్ట్, సో 5 పార్ట్స్లో 4 పార్ట్స్ రాంగ్ ఉన్నాయి అన్నాడు, లేదు ఆ 4 పార్ట్స్ గ్రామటికల్గా కరెక్ట్గానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇఫ్ ఆల్ 4 పార్ట్స్ ఆర్ కరెక్ట్ మార్క్ ఈ ఆల్ ఆర్ కరెక్ట్ యాజ్ ద ఆన్సర్. సో లాస్ట్లో మనకి ఈ అనేది ఉంటుంది, సో ఆ పార్ట్ని మీరు అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక సో ఆల్ ఆర్ కరెక్ట్ అని పెడతాం. లేదంటే ఏ పార్ట్ అయితే గ్రామటికల్గా కరెక్ట్గా ఉందో సో ఆ పార్ట్ అనేది మనకి ఎర్రర్, ఏ ఎర్రర్ లేని పార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. గని ప్రపోజ్డ్ ఏ సీజ్ ఫైర్ అండ్ ఏ రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ న్యూ ఎలక్షన్స్ ఇన్వాల్వింగ్ ద టెర్రరిస్ట్ అండ్ ఏ కాన్స్టిట్యూషనల్ రివ్యూస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ ప్యాక్ విత్ ద తాలిబన్ టు ఎండ్ ఏ కన్ఫ్లిక్ట్ దట్ లాస్టెడ్ ఇయర్ ఎలోన్ కిల్డ్ ఆర్ వూండెడ్ మోర్ దాన్ 10,000 ఆఫ్ఘన్ సివిలియన్స్. సో ఇక్కడ చూస్తే మనకి బోల్డ్ పార్ట్లో ఉంది కదా, సో బోల్డ్గా ఉన్నదంతా గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది. సో ఈ రిమైనింగ్లో ఏ పార్ట్లో మనకి ఎర్రర్ లేదు అన్నది చూడాలి. సో ఇక్కడ చూస్తే గనీ ప్రపోజ్డ్ ఏ సీజ్ ఫైర్ అని ఉంది. సీజ్ ఫైర్, సో సీజ్ అంటే ఏంటి, ఫస్ట్ సీజ్ అంటే ఏంటి, ఆ ప్లేస్లో సీజ్ ఫైర్ బదులు ఏం రావాలి అనేది చూద్దాం. సో సీజ్ అంటే ఏంటి, టేక్ హోల్డ్ ఆఫ్ సడన్లీ ఆర్ ఫోర్స్ఫుల్లీ, అంటే బలవంతంగా తీసుకోవడం కానీ బలవంతంగా దక్కించుకుంటే కనుక దాన్ని సీజ్ అంటారు.
షీ జంప్డ్ అప్ అండ్ సీజ్డ్ హిస్ ఆర్మ్ ఆమె పైకి ఎగిరి అతని చేతిని పట్టుకుంది ఫోర్స్ఫుల్గా సడన్గా పట్టుకుంది సో సీజ్ ఫైర్ సిఈఏఎస్ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి ఏ టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ ఫైటింగ్ an order or signal to stop fighting so godavaki ledante yuddhaniki ledante fighting ni temporary ga suspend cheyadam gaani ledante complete ga aapeyandi ani ganaka order gaani oka signal gaani iste danni cease fire antaru so ikkada manaki ardham avvalsindi entante ఇక్కడ ఆల్రెడీ టెర్రరిస్ట్ ఈ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ హోల్డ్ అనే దాని గురించి రాదు సీజ్ ఫైర్ అనేది వస్తుంది సో సీజ్ ఫైర్ అనేది కరెక్ట్ సో పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఏ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ న్యూ ఎలక్షన్స్ ఇన్వాల్వింగ్ ద టెర్రరిస్ట్ and a constitutional reviews as so constitutional reviews es anedi raakudu so constitutional review as a part of pact with the taliban to end a conflict that lasted year kaadu so last year an raavali endukante last year em ayindi 10,000 afghan civilians chanipoyaru ledante gaayapaddaru so last year gunchi maatladutunnaru kabatti lasted anedi raadu సో జస్ట్ లాస్ట్ అని వస్తుంది సో పార్ట్ డీలో కూడా మనకి ఎర్రర్ ఉంది కాబట్టి పార్ట్ డి కూడా మన ఎర్రర్ మన ఆన్సర్ కాదు సో పార్ట్ బి వచ్చేటప్పటికీ పార్ట్ ఆఫ్ ఏ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ న్యూ ఎలక్షన్స్ సో పార్ట్ బిలో మనకి ఏ ఎర్రరు లేదు కాబట్టి మన ఆన్సర్ ఏంటి పార్ట్ బి బి ఈజ్ అవర్ ఆన్సర్ సో ప్యాటర్న్ అర్థమైంది కదా సో ఫైవ్ పార్ట్స్ ఇస్తారు ఫైవ్ పార్ట్స్లో ఆల్రెడీ లాస్ట్ పార్ట్ అనేది మనకు కరెక్ట్ అయి ఉంటుంది రిమైనింగ్ ఫోర్ పార్ట్స్లో ఏ పార్ట్లో అయితే ఎర్రర్ లేదో అది మన ఆన్సర్ అవుతుంది సో పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది పార్ట్ సిలో ఎర్రర్ ఉంది పార్ట్ డిలో ఎర్రర్ ఉంది పార్ట్ బిలో ఎర్రర్ అనేది లేదు కాబట్టి పార్ట్ బి ఈజ్ అవర్ ఆన్సర్ సో పార్ట్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ న్యూ ఎలక్షన్స్ ఈజ్ ద ఆన్సర్ సో ఇది న్యూ టైప్ ఆఫ్ స్పాటింగ్ ఎర్రర్స్ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అవన్నీ నేను ఒక వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ నైస్ డే